హాయ్ ఫ్రెండ్స్, సో ఇవాళ నేను మీకు DA 131 ఏదైతే ఉందో మనకి ఎంటమాలజీలో, సో మనకి టైప్ ఆఫ్ ఇన్సెక్ట్ లెగ్స్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్సెక్ట్ లెగ్స్ ఉంటాయి కదా, సో వాటిని ఎగ్జాంపుల్స్తో డిస్కస్ చేస్తాను ఫ్రెండ్స్. నేను మొన్న మీకు టైప్ ఆఫ్ ఇన్సెక్ట్ యాంటెనా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, సో అలాగే టైప్ ఆఫ్ ఇన్సెక్ట్ లెగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి ఫస్ట్ వన్ వచ్చేసి ఆంబులేటోరియల్ టైప్ ఆఫ్ ఇన్సెక్ట్ లెగ్స్. సో ఆంబులేట్ అంటే ఏంటి అని అంటే మీనింగ్ టు వాక్. సో ఆంబులేటోరియల్ లెగ్స్లో ఆంబులేట్ అంటే మీనింగ్ టు వాక్ అంటే మనకి వాకింగ్ లెగ్స్ అని అర్థం. వాకింగ్ లెగ్స్ అంటే ఆ లెగ్స్ మనకి కాదు ఫ్రెండ్స్, సారీ, ఇన్సెక్ట్స్కి ఏవైతే ఉంటాయో వాటికి వాకింగ్ పర్పస్లో యూజ్ అవుతాయి. ఓకే, సో అవి ఏ లెగ్స్ అంటే నార్మల్గా మనకి యాక్చువల్గా ఇన్సెక్ట్స్కి ఎన్ని పేస్ ఆఫ్ లెగ్స్ ఉంటాయని చెప్పుకున్నాం మనము, 3 pairs of legs అండ్ 2 pairs of wings ఉంటాయి. ఓకే, సో దీంట్లో ఈ 3 pairs of legs లో 4 legs and middle legs రెండు కూడా మోడిఫైడ్ యాజ్ ఏ వాకింగ్ పర్పస్, లైక్ ఆంబులేటోరియల్ లెగ్స్ లాగా మోడిఫై అయ్యి ఉంటాయి అన్నట్టు. ఓకే, సో 4 legs మిడిల్ లెగ్స్ రెండు కూడా. ఓకే, సో ఎగ్జాంపుల్ వచ్చేసి గ్రాస్ హాపర్. సో మనకి గ్రాస్ హాపర్లో ఆంబులేటోరియల్ టైప్ ఆఫ్ లెగ్స్ అనేవి 4 and middle legs అబ్జర్వ్ చేయొచ్చు. ఆంబులేటోరియల్ అంటే ఆంబులేట్ అంటే టు వాక్ అని మీనింగ్. అండ్ నెక్స్ట్ థింగ్ కర్సోరియల్. సో కర్సోరియల్ అంటే ఏంటి అని అంటే ఈ లెగ్స్ అనేవి అడాప్టెడ్ ఫర్ రన్నింగ్ నాట్ ఫర్ వాకింగ్. సో రన్నింగ్ లెగ్స్ అన్నట్టు. ఓకే, అవి వాకింగ్ లెగ్స్ అయితే ఇది రన్నింగ్ లెగ్స్. సో కర్సోరియల్ అంటే రన్నింగ్ అని అర్థం. సో మనకి దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి కాక్రోచ్. సో దీంట్లో అన్నీ ఏవైతే 3 pairs ఉన్నాయో 3 pairs of legs ఆర్ మోడిఫైడ్ యాజ్ ఏ కర్సోరియల్ టైప్. సో ద 3 legs ఆర్ యూజ్ఫుల్ ఫర్ రన్నింగ్. ఓకే, సో ఎగ్జాంపుల్ వచ్చేసి కాక్రోచ్. నెక్స్ట్ వచ్చేసి సాల్టటోరియల్. సో సాల్టటోరియల్ అంటే జంపింగ్ లెగ్స్, జంప్ అవ్వడానికి, లీపింగ్, జంపింగ్ అనొచ్చు. సాల్టటోరియల్ అంటే లీపింగ్ ఆర్ జంపింగ్ లెగ్స్ అని అర్థం. ఓకే, సో దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి గ్రాస్ హాపర్ హైండ్ లెగ్స్. గ్రాస్ హాపర్ ఏదైతే ఉందో దాంట్లో హైండ్ లెగ్స్ ఉంటాయి కదా, సో అవి మనకి సాల్టటోరియల్ టైప్ ఆఫ్ లెగ్స్ అన్నట్టు, మోడిఫైడ్ యాజ్ ఏ సాల్టటోరియల్ టైప్. ఓకే, సో ఫస్ట్ 4 and middle ఆర్ ఆంబులేటోరియల్ అండ్ హైండ్ లెగ్స్ ఆర్ సాల్టటోరియల్ టైప్. ఓకే, సో అవి ఈజీగా జంప్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి స్కాన్సోరియల్. సో స్కాన్సోరియల్ మీనింగ్ వచ్చేసి క్లైంబింగ్. ఓకే, సో లేకపోతే దాన్ని మనం క్లింగింగ్ లెగ్స్ అని కూడా అనొచ్చు. ఓకే, క్లైంబింగ్ ఆర్ క్లింగింగ్ లెగ్స్. సో దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి ఆల్ త్రీ పేర్స్ ఆఫ్ హెడ్ లౌస్. సో హెడ్ లౌస్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, సో అది ఈజీగా హెయిర్ని క్లింగ్ అయి ఉండడానికి, ఈజీగా క్లైంబ్ అవ్వడానికి మోడిఫైడ్ లెగ్స్ ఉంటాయి, వాటిని స్కాన్సోరియల్ టైప్ ఆఫ్ లెగ్స్ అని అంటారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫోసోరియల్ అంటే డిగ్గింగ్ ఆర్ బరోయింగ్ లెగ్స్ అంటే తవ్వడానికి ఈజీగా ఉండడానికి. సో దీంట్లో ఏంటి ఎగ్జాంపుల్ అంటే 4 wings of mole cricket. సో మోల్ క్రికెట్లో 4 wings అనేవి మోడిఫైడ్ యాజ్ ఏ ఫోజోరియల్ టైప్ ఆఫ్ లెగ్స్. ఓకే, 4 wings of mole cricket. సో ఇలా ఉంటాయి, ఈజీగా తవ్వడానికి ఉండడానికి, డిగ్గింగ్ పర్పస్లో యూజ్ అవ్వడానికి మోడిఫైడ్గా ఉంటాయి. సో మోల్ క్రికెట్, 4 wings of mole cricket అనేది ఫోజోరియల్ టైప్ ఆఫ్ లెగ్స్కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ 6th వచ్చేసి
raptorial. Okay, so raptorial means predatory type of, ante grasping legs. Grasping legs. Okay, predatory. So దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి ఫోర్ లెగ్స్ ఆఫ్ ప్రేయింగ్ మ్యాంటిస్. ఓకే, మనకి మ్యాంటిడ్స్ ఉంటాయి కదా, సో వాటి యొక్క ఫోర్ లెగ్స్ అనేవి మనకి గ్రాస్పింగ్ టైప్ ఆఫ్ లెగ్స్ లాగా, అంటే ఏదైతే ప్రే ఉందో దాన్ని క్యాప్చర్ చేయడానికి సూటబుల్గా మోడిఫై ఉంటాయి ఫోర్ లెగ్స్. ఓకే, సో మనకి రాప్టోరియల్ టైప్ ఆఫ్ లెగ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ మ్యాంటిడ్స్, ప్రేయింగ్ మ్యాంటిడ్స్. నెక్స్ట్ వచ్చేసి నటటోరియల్. ఓకే, సో నటటోరియల్ అంటే పర్టైనింగ్ టు స్విమ్మింగ్ పర్పస్లో యూజ్ అవ్వడానికి ఇవనేవి మోడిఫై అయ్యి ఉంటాయి. సో ఎగ్జాంపుల్ దేంట్లో అనంటే వాటర్ బగ్స్ కనుక మనం చూసినట్లయితే అవి ఎక్కువ, వాటర్ బగ్స్, వాటర్ బీటిల్ అంటే ఏంటి ఫ్రెండ్స్, సో మనకి వాటర్లోనే ఎక్కువ ఉంటాయి కాబట్టి వాటర్లో అవి బ్రతకాలి అని అంటే అవి స్విమ్ చేయాలి. స్విమ్ చేయడానికి వాటికి మోడిఫైడ్ స్విమ్మింగ్ కోసం లెగ్స్ మోడిఫై ఉండాలి. సో అలాంటి మోడిఫికేషన్ ఏమంటారంటే నటటోరియల్ టైప్ ఆఫ్ లెగ్స్ అని అంటారు. సో వీటి యొక్క హైండ్ లెగ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి నటటోరియల్ టైప్ ఆఫ్ లెగ్స్ అనేవి మనం అబ్జర్వ్ చేస్తాం, అవి స్విమ్మింగ్కి సూటబుల్గా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి స్టిక్కింగ్ లెగ్స్. సో దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి హౌస్ ఫ్లై. 3 pairs ఆఫ్ లెగ్స్ ఆఫ్ హౌస్ ఫ్లై. ఓకే, సో దీంట్లో ఏంటి అంటే మనకి ఇన్సెక్ట్ లెగ్లో ట్రోకాంటర్, ఫీమర్, టిబియా ఇట్లా ఉంటాయి కదా, సో మనకి ఫస్ట్ కోగ్సా ఉంటుంది, సో దానికి అటాచ్డ్గా చిన్న ట్రోకాంటర్, కోగ్సా, ట్రోకాంటర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫీమర్ ఉంటుంది, నెక్స్ట్ పార్ట్ వచ్చేసి టిబియా అండ్ లాస్ట్కి మనకి టార్సెస్ ఉంటుంది. ఓకేనా, సో దానికి క్లౌస్ ఉంటాయి. ఓకే, దీన్ని ప్రీ టార్సెస్ అంటారు ఇక్కడ పార్ట్ని. ఓకే, ఇది టిబియా, ఇది టార్సెస్ ఇదంతా కూడా అండ్ దిస్ వన్ ఇస్ టిబియా అండ్ ఇది ఫీమర్, ఇది కోక్సా అండ్ ఇది ట్రోకాంటర్. ఓకే, సో మనకి దీంట్లో ఏంటి అని అంటే ఏదైతే ప్రీ టార్సెస్ ఉంది కదా, ఇది ప్రీ టార్సెస్ అంటారు. సో దీనికి ఇవి మనకి క్లాస్ లాగా ఉన్నాయి కదా, సో ఇవి మనకి దీనికి ఒక ప్యాడ్స్ అనేవి అటాచ్ అయి ఉంటాయి, అడ్హెసివ్ ప్యాడ్స్ అనే క్లాస్ ఉంటాయి, వీటిని మనం పల్విల్లై అని అంటారు. ఓకే, పల్విల్లై అని అంటారు. ఓకే, సో ఇది ఇన్సెక్ట్ లెగ్, దీంట్లో కోక్సా, ట్రోకాంటర్, ఫీమర్, టిబియా, టార్సెస్ ఇవి ఇన్సెక్ట్ లెగ్ పార్ట్స్. సో మనకి స్టిక్కింగ్ టైప్ ఆఫ్ లెగ్స్ అనేవి దేంట్లో ఉంటాయి అని అంటే హౌస్ ఫ్లైలో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి బాస్కెట్ లైక్ లెగ్స్. సో ఇది మనం ఎక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అని అంటే లెగ్స్ ఆఫ్ డ్రాగన్ ఫ్లై అండ్ డ్యామ్సెల్ ఫ్లై. సో మనకి డ్యామ్సెల్ ఫ్లై, డ్రాగన్ ఫ్లైలో మనం ఎక్కువగా బాస్కెట్ లైక్ లెగ్స్ అనేవి అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఎందుకంటే అది ఏదైతే ప్రే ఉందో దాన్ని క్యాప్చర్ చేయడానికి ఇన్సెక్ట్స్ని ఆ బాస్కెట్ టైప్ ఆఫ్ లెగ్స్లా, బాస్కెట్ లాగా మార్చుకొని దాంట్లో అది క్యాప్చర్ చేస్తుంది అన్నట్టు. ఓకే, సో అవి లోకోమోషన్కి యూజ్ అవ్వవు, ఇన్సెక్ట్స్ని క్యాప్చర్ చేయడానికి యూజ్ అవుతాయి. నార్మల్గా ఇంతమంది చెప్పుకున్నట్టు గ్రాస్ హాపర్కి, వాకింగ్కి, కాక్రోచ్కి, కర్సోరియల్ టైప్ ఆఫ్ లెగ్స్ రన్నింగ్కి యూజ్ అవుతాయి కదా, కానీ దీంట్లో డ్రాగన్ ఫ్లైలో ఈ లెగ్స్ అనేవి ఏదైతే ప్రే ఉందో, ఏవైతే ఇన్సెక్ట్స్ ఉన్నాయో వాటిని క్యాప్చర్ చేయడానికి యూజ్ అవుతుంది. క్యాప్చర్ ద ఇన్సెక్ట్స్. ఓకే, ఆ బాస్కెట్ లాగా ఫ్రీ తయారు చేసుకొని దాంట్లో క్యాప్చర్ చేస్తుంది. నెక్స్ట్ క్లాస్పింగ్ లెగ్. ఇది ఎగ్జాంపుల్ వచ్చేసి ఫోర్ లెగ్స్ ఆఫ్ మేల్ వాటర్ బీటిల్ యొక్క ఫోర్ లెగ్స్ అనేవి క్లాస్పింగ్ టైప్ ఆఫ్ లెగ్స్ అన్నట్టు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి
ఇది మెయిన్గా ఎందుకు యూజ్ అవుతుంది అని అంటే డ్యూరింగ్ కాపులేషన్లో ఈ లెగ్స్ అనేవి యూజ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఫోరేజియల్ లెగ్స్. ఫోరేజియల్ లెగ్స్, ఫోరేజ్ అంటే టు కలెక్ట్ ఫుడ్ మెటీరియల్, ఫుడ్ మెటీరియల్ని కలెక్ట్ చేసుకోవడానికి యూజ్ అయ్యేటువంటి లెగ్స్ని మనం ఫోరేజియల్ లెగ్స్ అంటారు. సో మనకి ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి నార్మల్గా ఫుడ్ మెటీరియల్ కలెక్ట్ చేసుకునేటివి ఏంటి ఎక్కువగా హనీబీస్, ఓకే, పోలెన్ని కలెక్ట్ చేసుకుంటాయి కదా నెక్టార్స్ని, సో హనీబీస్, ఓకే. సో మనకి ఏవైతే లెగ్స్ ఉన్నాయో అవి ఫోరేజియల్ లెగ్స్ అంటారు. హనీబీస్లో ఉండే లెగ్స్ ఆల్ త్రీ పేస్ అనేవి వాటి యొక్క లైఫ్ స్టైల్ని బట్టి, అంటే మనకి ఫోర్ లెగ్స్ ఒక పార్ట్ లాగా డివైడ్ అయినాయి, మిడిల్ లెగ్స్ ఒకలాగా, ఓకే, ఒక్కొక్కటి ఒక్కొక్క వర్క్ చేస్తాయి అన్నట్టు, ఓకే. సో ఫోర్ లెగ్స్లో మనకి ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ ఉంటాయి, ఓకే. మనకి ఫోర్ లెగ్స్లోనే మళ్ళీ పార్ట్స్ ఉంటాయి. ఒకటి ఐబ్రష్ లాగా యూజ్ అవుతుంది, ఓకే. ఇంకొకటి యాంటెనా క్లీనర్ ఉంటుంది, యాంటెనల్ క్లీనర్ లాగా, ఓకే. ఇవి ఫోర్ లెగ్స్లో ఉంటాయి, యాంటెనల్ క్లీనర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి పోలెన్ బ్రష్, ఓకే. ఏదైతే కలెక్ట్ చేస్తుందో అది కలెక్ట్ చేసుకొని వస్తుంది. పోలెన్ బ్రష్ అంటే ఇన్సెక్ట్లో ఉన్న లెగ్స్, మాడిఫైడ్ లెగ్స్ ఉంటాయి కదా ఫోర్ లెగ్స్, సో దాంట్లో ఒకటి పోలెన్ బ్రష్. అదేంటి, తీసుకొచ్చిన పోలెన్ని కలెక్ట్ చేసుకోవడానికి ఇది యూజ్ చేసుకుంటుంది. యాంటెనా క్లీనింగ్ కోసము ఒక పార్ట్, ఓకే. ఇంకొకటి ఐ బ్రష్. ఇట్లా త్రీ పార్ట్స్ అనేవి ఉంటాయి ఫోర్ లెగ్స్లోనే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మిడిల్ లెగ్స్. సో మిడిల్ లెగ్స్ వచ్చేసి మనకి టూ ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ లాగా డివైడ్ అయ్యాయి. ఏంటి అనేది, ఒకటి పోలెన్ బ్రష్, టిబియల్ స్పర్, టిబియల్ స్పర్, ఓకే. సో ఇది కూడా వింగ్స్ని క్లీన్ చేసుకోవడానికి, స్పైరకిల్స్ ఉంటాయి కదా వాటిని క్లీన్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి హైండ్ లెగ్స్. సో హైండ్ లెగ్స్ అనేవి డివైడెడ్ ఇంటూ పోలెన్ బాస్కెట్, పోలెన్ బాస్కెట్, పోలెన్ ప్యాకర్, పోలెన్ కోంబ్, ఓకే. సో మనం పోలెన్ బాస్కెట్ని ఇంకొక నేమ్తో ఏమనొచ్చు అని అంటే కార్బిక్యులా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. సో మనకి పోలెన్ బాస్కెట్ ఈజ్ ఫార్మ్డ్ బై విచ్ పేర్ ఆఫ్ లెగ్స్ ఇన్ హనీబీస్ అని అడిగితే హైండ్ లెగ్స్, ఓకే. థర్డ్ పేర్ ఆఫ్ లెగ్స్ అనేవి పోలెన్ బాస్కెట్ని ఫామ్ చేస్తాయి. అండ్ దానికి అదర్ నేమ్ వచ్చేసి కార్బిక్యులా అని కూడా అంటాము, ఓకే. సో పోలెన్ ప్యాకర్ని పోలెన్ ప్రెస్ అని కూడా అంటారు, ఓకే. పోలెన్ ప్యాకర్ని పోలెన్ ప్రెస్ అని అంటారు, ఓకే. సో ఇవి ఇంపార్టెంట్ టైప్ ఆఫ్ లెగ్స్ ఎట్లా మాడిఫై అయినాయి హనీబీస్లో. ఫోర్ లెగ్స్ అయితే ఐ బ్రష్, యాంటెనల్ క్లీనింగ్ కోసము, పోలెన్ బ్రష్ కోసం యూజ్ అవుతాయి. మిడిల్ లెగ్స్ కూడా పోలెన్ బ్రష్ కోసం, అండ్ టిపిఎల్ స్పర్ ఉంటాయి దాంట్లో ఉండే పార్ట్స్. హైండ్ లెగ్స్లో పోలెన్ బాస్కెట్ ఉంటుంది, పోలెన్ ప్యాకర్, పోలెన్ కోమ్. సో ఇట్లా దీని యొక్క త్రీ పేర్స్ ఆఫ్ లెగ్ ఇన్ని పార్ట్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. అంటే ఈ డిఫరెంట్ యాక్టివిటీస్ కోసం వాటి యొక్క పార్ట్స్ని యూజ్ చేసుకుంటాయి హనీబీస్, ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి నార్మల్గా ప్రో లెగ్స్, ట్రూ లెగ్స్ అట్లా రెండు ఉంటాయి కదా. సో ప్రో లెగ్స్ లేకపోతే ఫాల్స్ లెగ్స్ ఆర్ సూడో లెగ్స్. సో ఇవి వీటినే మనం అబ్డామినల్ లెగ్స్ అని అంటాం. సో మనకి ప్రో లెగ్స్ ఇవన్నీ కూడా మనం ఎక్కడ చూడొచ్చు అని అంటే అబ్డామినల్ లెగ్స్ ఆఫ్ క్యాటర్పిల్లర్. సో మనకి థొరాసిక్ పార్ట్లో ఉండే లెగ్స్ని ట్రూ లెగ్స్ అంటారు ఫ్రెండ్స్. అండ్ ప్రో లెగ్స్ అంటే ఏంటి అని అంటే అబ్డామినల్ పార్ట్స్లో ఉండే లెగ్స్ని ప్రో లెగ్స్ లేకపోతే ఫాల్స్ లెగ్స్, సూడో లెగ్స్ అని కూడా అనొచ్చు. సో ఇలా మనకి మొత్తం 12 టైప్స్ ఆఫ్ లెగ్స్ ఉన్నాయి. సో ఇవి ఎప్పుడు కానీ మనకి నేర్చుకున్నప్పుడు విత్ ఎగ్జాంపుల్స్ నేర్చుకోవాలి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అండ్ మళ్ళీ కొన్నిసార్లు వాళ్ళు ఫోర్ లెగ్సా, మిడిల్ లెగ్సా, లేకపోతే హైండ్ లెగ్సా, ఎక్కువగా హనీబీ లెగ్స్ గురించి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతుంటారు. మెయిన్గా పోలెన్ బాస్కెట్, పోలెన్ బ్రష్, ఓకే, పోలెన్ కోంబ్, లేకపోతే పోలెన్ బాస్కెట్ని ఇంకొన్ని ఏమితో ఏమని పిలుస్తారు, ఓకే. సో మేల్ వాటర్ బీటిల్ ఫోర్ లెగ్స్ మాడిఫికేషన్ ఏంటి, బాస్కెట్ టైప్ ఆఫ్ లెగ్స్ అనేవి ఏ ఇన్సెక్ట్స్లో అబ్జర్వ్ చేయొచ్చు, అవి వాటి యొక్క యూజెస్ ఏంటి, ఓకే. సో రన్నింగా, వాకింగా, లేకపోతే క్యాప్చర్ ద ప్రేనా, అట్లా అడుగుతూ ఉంటారు ఫ్రెండ్స్. సో ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెగ్స్ ప్రజెంట్ ఇన్ ద ఇన్సెక్ట్స్. సో మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.